రాజ్ గారు, ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్లెట్. అవునండి. ఎలా ఉంటుంది రాజు గారు స్ప్రింగ్ ఆనియన్స్ తో? యాక్చువల్లీ మనం ఆనియన్స్ అంటే నాకు తెలిసి డెఫినెట్లీ బాగా వస్తుంది, బట్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే టేస్ట్ వేరేలా ఉంటుంది కదా? కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఆనియన్స్ తో స్ప్రింగ్ ఆనియన్ అంటే. ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ కొంచెం మనకు ఆ టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ కంపల్సరీ తెలుస్తూ ఉంటుందండి. సో కొంచెం ఏంటంటే ఆ రానెస్ అంటే కొంచెం ఆ ఘాట్ అనేది కొంచెం దీంట్లో బాగా తెలుస్తుంది. సో కొద్ది మందికి అలా తీసుకోవడం ఇష్టం. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా నచ్చుతుంది వాళ్ళకి. సో అలా కొంచెం ఆ స్ప్రింగ్ ఆనియన్ ఘాటు బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఈ కట్లెట్ బాగుంటుంది. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన ఉల్లికాడలు 1/2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా ఏంటంటే ఉడికించిన బంగాళాదుంపను మీద పెట్టేసేసుకోవాలి. ఓకే, సో మనకి ఏంటంటే కట్లెట్ చూసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. యా, సో మనకి కట్లెట్ అంటే ఫస్ట్ బేస్ అయితే ఇది ఉండాల్సిందే. సో స్ప్రింగ్ ఆనియన్ మనం డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి కొంచెం వేయించేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అలాగే దానికి కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, సో నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడుతున్నాం అండి కారానికి. సో తర్వాత ఉల్లికాడలు అండి. సో ఇవి బల్బు అలాగే ఆకు రెండు వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి. వైట్ కలర్ పోర్షన్ కూడా వచ్చేలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకోవాలండి. సో అప్పుడు ఆ ఘాట్ అనేది మనకు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో ఇవి కొంచెం మనకు వేగాలండి. సో ఉల్లికాడలు వేగిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, ఉల్లికాడలు వేగిపోతూ ఉంటాయి, అలాపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. గొంతులో గరగర ఎక్కువగా అనిపించినట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి ఆ నీళ్లతో రోజుకి 2-3 సార్లు నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా 2-3 రోజుల పాటు క్రమం తప్పకుండా చేసినట్లయితే గొంతు గరగర నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, సో చిట్కా చూసేసారు కదా, ఉల్లికాడలు కూడా వేగాయి. నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? సో ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంప దీంట్లో వేసేస్తున్నాం. ఓకే, సో ఇది బాగా కలిపేసుకోవాలి. సో దీంతో పాటుగానే సరిపడా ఉప్పు, సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో కట్లెట్స్ కి జీలకర్ర పొడి చాలా బాగా సెట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఎస్ అండి. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి చాట్ మసాలా. ఓకే, సో కొంచెం చట్పటాగా కూడా ఉంటుంది అన్నమాట. ఎస్, కట్లెట్ ఉన్నప్పుడు కొంచెం చట్పటాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాం. ఓకే, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక కట్లెట్స్ చేసుకుంటాం. ఎస్. సో కొంచెం పులుపు కూడా యాడ్ చేస్తున్నాను కట్లెట్స్ కి. నిమ్మరసం అనేది కూడా మంచి కాంబినేషన్. చాట్ మసాలా పులుపు సరిపోదా రాజు గారు? అంటే రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఆ పులుపు అనేది. ఓకే, సో కొంచెం నిమ్మరసం, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే అప్పుడు మనం కట్లెట్స్ చేసుకోవడానికి బాగుంటుంది. బాగుంటుంది. సో మనం తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది మనం అంతటా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. యా, ఏదో ఒక చోట కొంచెం నిమ్మపండు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి మిక్స్ అవ్వకుండా బాగా కలిపేసుకోవాలి. మిక్సింగ్ అనేది మెయిన్. యా, ఎస్. సో బాగా కలిపేసాం కాబట్టి నెక్స్ట్ కొంచెం ఇలా పక్కన పెట్టేసుకొని, సో కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటే మనకి ఇది బంగాళదుంప కొంచెం అంటే ఉడికించి పెట్టాం కదండి, సో మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. మనకు కట్లెట్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేస్తాం. నేను రౌండ్ లోనే చేస్తున్నాను.
సో ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది మనకి బాగా హైలైట్ అవుతూ ఉంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసేసుకుని నూనెతో రెండు వైపులా కొంచెం ఆ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో స్మెల్ బాగా వస్తుంది వేగే. అవును. సో వీటిని కొంచెం ఒకసారి టర్న్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ ప్రాసెస్ అయింది కాబట్టి కొంచెం మనకు ఆ వేడి వల్ల ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ ఇంకొంచెం బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా లైట్ కలర్ వస్తే మనకు పైన సరిపోతుంది. సో ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేస్తుందండి. సో కావాల్స్తే వెన్నతో నిన్నది ఇవి మనం వేయించుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా తీసుకోవచ్చు, చాయిస్ అనేది మనది ఉంటుంది. సో వాటి వల్ల తీసుకుంటే కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా దాంట్లో యాడ్ అవుతుంది, నెయ్యి లేదా వెన్న. సో ఇది కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వేయించేసుకున్నాం. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో బీట్రూట్, సో కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాను. సో ప్లేట్ మొత్తం మనం కొంచెం అరేంజ్ చేసుకోవడానికి సో ఒక బౌల్ షేప్లో చేస్తున్నానండి. ఓకే, సో దీంట్లో మనం బర్డ్ హెడ్, తర్వాత వింగ్స్, టేల్ అన్ని దీంట్లోనే వచ్చేట్టు చేస్తాం. తర్వాత స్లైసులు కట్ చేసుకుంటే అన్ని ఈవెన్గా సేమ్ అదే బర్డ్ షేప్లో బాగుంటాయి. సో ముందుగా ఏంటంటే బీక్, సో కొంచెం ఇలా షార్ప్ స్లాంట్గా, తర్వాత ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఈ స్లైస్ తీసేస్తున్నాను. తర్వాత హెడ్ వచ్చేసి కొంచెం రౌండ్గా ఉంటుంది కదండి, సో ఇక్కడ కొంచెం అలా రౌండ్గా టర్న్ చేస్తున్నాను. సేమ్ ఈ కార్నర్ నుంచి స్లాంట్, సో ఇది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రౌండ్గా హెడ్, అలాగే పాయింటెడ్ బీక్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు సైడ్లో వింగ్స్ వస్తాయి, బాటంలో వచ్చేసి టైల్ వస్తుంది. సో టైల్ కొరకు దీని అంటే ఇలా తలకిందులుగా పట్టేసుకుని స్లాంట్, మళ్ళీ స్లాంట్. సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. ఆపోజిట్లో సేమ్ అలాగే స్లాంట్, అలాగే స్లాంట్. ఓకే, సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా షేప్ కనిపిస్తుంది, హెడ్, వింగ్స్ అండ్ టెయిల్. సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్లో కట్ చేసుకుందాం. కట్లెట్స్ తీసేసుకుందాం రాజు. ఓకే, ఫస్ట్ ఇవి తీసేసుకొని ఆ తర్వాత ఇవి మనం స్లైసెస్లో కట్ చేసుకుందాం. ఓకే, ఓకే. ఎస్, కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో కార్వింగ్ కూడా అయిపోవచ్చింది. ఓకే, సో ఇలా కావాల్సిన మనం స్లైసెస్ లా తీసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. వావ్, సూపర్ రాజు గారు. బర్డ్స్ మధ్యలో కట్లెట్స్, వెరీ నైస్. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు ఈ కట్లెట్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ రెడీ.